ईटेल दलित बाधित संघम आयने साक्ष्यालु चूपिंचुकुंटू आयन चेसिन अराचकालु आयन चेसिन भूदंडालु चूपिंचुकुंटू मा ईटेल दलित बाधितुलु गडप गडपक पोतारनि ई संदर्भंगा तेलियजेस्तुन्नाम। मेमु एमंटुन्नामंटे आयने प्रति मीटिंग लो कूडा मेमु नीनु सोक्कं पूस नीनु ए ओक्क एकरं कूडा कब्जा चेयलेदु, कब्जा चेस्ते नीनु मुक्कु बोंकि रक्त ना भार्य मुक्कु बोंकि रक्तदी अंबेडकर् चौरस्ता वद्द अनि अन्नाडु। मेमु इदिगो साक्ष्यं चूपिस्तुन्नाम। ईटेल राजेंदर गारु 66 एकराल भूमि कब्जा चेसिनट्टु कलेक्टर कमिटी तेल्चडं जरिगिंदी। వాళ్ళ పేర్లు వాళ్ళ సర్వే నెంబర్లు అక్కడ ఉన్న ఎన్ని ఎకరాల భూమి కూడా మేము జిల్లా పొందుపరచడం జరిగింది. అయినే ఒక్కరి మీద కూడా ఈ నియోజకవర్గంలో కేసు పెట్టినట్టే అంటే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానను. వీళ్ళందరూ కూడా ఎవరు అని వీళ్ళందరికీ కూడా మేము సాక్ష్యాలు చూపిస్తూ ఈ కరపత్రం తయారు చేయడం జరిగింది. ఇది గడప గడపక పోతది. ఈ నియోజకవర్గంలో నీవు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలలో నీ వ్యాపారాలలో నీ ఇండస్ట్రీలలో వందల మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఆ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల నుంచి ఉద్యోగులుగా నియమించుకోవడం జరిగింది. కానీ అక్కడ నీ సంపాదనకేమో ఇతర రాష్ట్రాల ఉద్యోగులు యువత కావాలి, నీకు ఓట్లేయడానికి మాత్రము ఈ హుజురాబాద్ యువకులు కావాలి, హుజురాబాద్ యువకులను రెచ్చగొట్టడం కావాలి. ఇక్కడ హుజురాబాద్ నిరుద్యోగులు అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చినానని ఈ బహిరంగ చర్చకు రావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా జమ్మికుంట మండలంలో ప్రభుత్వం చెప్పుల ఫ్యాక్టరీ కోసము భూమి కేటాయించింది. దానికి నిధులు కేటాయించాలని 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మందకృష్ణ మాదే గారు నిన్ను పోయి అడిగితే హేళనగా నవ్వుతూ మా జాతిని హేళనగా నవ్వుతూ నీకు నిధులు ఇవ్వమని చెప్పడం జరిగింది. మా దళిత జాతి యువకులు ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ కనుక పడితే వందల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండే, వందల మందికి కూడా దళిత యువకులకు ఉపాధి దొరికే పరిస్థితి ఉండే. కాబట్టి మేము గ్రామ గ్రామాల గడప గడపకు ఈ ఈటల దళిత బాధితుల సంఘం పోవడం జరుగుతుంది. ఈ రోజు రేపటి నుండి నీ పతనము పూర్తి స్థాయిలో గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. నీ ఓటమే లక్ష్యంగా మా దళిత కుటుంబాలను ఏ విధంగా అయితే జైల్లో పెట్టినామో ఆ విధంగా జైల్లో ఉండే విధంగా మేము ఈ ప్రభుత్వం కూడా అయినా ఇన్ని అరాచకాలకు పాల్పడుతుంటే ఇంత భూ కబ్జాలకు చేస్తుంటే ఆయన మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. హత్య రాజకీయాలు చేసిన అనేక హత్యలు చేసిన చరిత్ర ఉంది. ఆ హత్య కేసును నమోదు చేయాలి, ప్లస్ SC ST కేసును నమోదు చేయాలి. ఈ అసైన్మెంట్ భూములు కబ్జా చేసింది కాబట్టి ఆ కేసులు కూడా